కోట్ల సంపద ఖర్చు చేయబడదు కదా ఏమైపోయిందని నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఇది దొంగ ప్రాజెక్టు 32000 కోట్ల తోని పూర్తయినటువంటి తమ్మిడి హెట్టి కడగట్టే పూర్తయ్యే ప్రాజెక్టు 132000 కోట్ల రూపాయల తోని ఇది తెలంగాణ ప్రజా సంపదను దోచుకుంటుందని చెప్పినా బరాబర్ దోచుకుండు సోదరులారా మీకు ఒక లెక్క చెప్తా మీరు బాగా అర్థం చేసుకోరి ముఖ్యంగా యువతకు యువకులకు కూడా చెప్తా ఉన్నా మీరు బాగా అర్థం చేసుకోండి బిహెచ్ఎల్ అనే కంపెనీ ఉంది బిహెచ్ఎల్ అనే కంపెనీ ఉంది బిహెచ్ఎల్ అనే కంపెనీలో బాహుబలి మోటార్లు తయారు చేసిరేడా కాళేశ్వరం కాడ మోటార్లు తయారు చేసిరు మోటార్లు తయారు చేస్తే ఆ మోటార్ల ఖరీదు ఎంత ఎర్కేనా ఖర్చు ఎంత ఎర్కేనా 1600 కోట్లు మీడియా సోదరు ఉంటే రాసుకోండి కాస్త బాహుబలి మోటార్లకు 1600 కోట్ల రూపాయలు దాని ఖర్చు అయితే మధ్యలో కాంట్రాక్టర్ ఎవరు మెగా కృష్ణారెడ్డి గారు కాంట్రాక్టర్ ఈన మోటార్లను చేయడంతో పాటు మోటార్లను బిగించి ఆ మోటార్లను మెయింటెనెన్స్ కూడా ఇనే చేస్తాడు ఇక సర్వీస్ కూడా ఎవరు బిహెచ్ఎల్ ఆయన ఈ మోటార్లు తీసుకుపోయి బిహెచ్ఎల్ కా నుంచి కాళేశ్వరం కాడ మీరు పెట్టురని చెప్పిన మెగా కృష్ణారెడ్డికి 7600 కోట్లు మొత్తం మోటార్లేమో 1600 కోట్లే దా తీసుకుపోయి కడ పెట్టుకో అని చెప్పినోనికేమో 7600 కోట్లు ఇది దోపిడా కాదా దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తదా ఈ ములకలపల్లి చివరస్థానంలోనే కూర్చుంటా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడు వస్తాడో రమ్మను నేను ఆధారాలతో కూర్చుంటా ఈ ప్రజలకు సమాధానం చెప్పమని చూద్దాం ఇవి మనకు ఇయల చల్ల ధర్మారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నాడు ఏమని దళిత బంధు వచ్చిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళకు దళిత బంధు లేదు ఇది చెప్తా ఉన్నాడు అంటే ఒక్క ఇంట్లో ఒకరికే పదకం రావాలంటుండు ఒక్క ఇంట్లో ఒక్కడే మంత్రి ఉండాలి కదా మరి ఇద్దరు ముగ్గురు ఎందుకున్నారని మనం అడుగుతున్నాం ఇవన్నీ అడిగితే కేసీఆర్ కోపం ఇవన్నీ అడిగితే పాలకులకు కోపం అందుకోసం ఏం చేసిండు ముఖ్యమంత్రి గారు నా మీద నిన్నటి లెక్క ప్రకారం మొత్తం 50 కేసులు 50 50 పెట్టు నా మీద 50 కేసులు పెట్టిండు సోదరులారా కేసీఆర్ కూడా తెలుసు నేను 50 పెట్టినా 1000 పెట్టినా వాని ఇంటికి కూడా బీకలేను అన్న సంగతి కేసీఆర్ కూడా తెలుసు కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా సోదరులారా మళ్ళీ గుట్టం గుర్తుపెట్టుకో ఈ జన్మలోనే ఏం చేసినా చేయాలి మళ్ళీ మనకు జన్మ లేదు ఏం చేసినా ఈ ప్రజల